हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल इंदुजा क्रिएशंस अंदर सजेशन्स मेरे की नीनी रोजू नी मुंदुको चानू मरो कोत्ता वीडियो तो अदेंटे पोड़वाटी नल्लनी ओत्तैन जुट्टु कोसम ओक वीडियो चेसानू नीन रेगुलर गा अदे हेयर पैक यूज चेस्तानू अदी मीतो शेर चेसुकोवालनुकुंटुन्नानू मल्ली एंटंटे मा फ्रेंड्स अंदरू कूडा नी हेयर सीक्रेट एंटी एम यूज चेस्ता हेयर की दानि पै ओक वीडियो चेयमन्नारू अंदुकनि चेप्पेसि ई रोजु अदि मीकु चूपिंचबोतुन्नानू अदेंटो चूसेद्दाम ओकेना ఈ హెయిర్ ప్యాక్ కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇది గుంటగలగరాకండి మీకు పోలాల్లో లేకపోతే బయట ఎక్కడైనా దొరుకుతుంది గుంటగలగరాకు అది కొంచెం తీసుకున్నాను మీ దగ్గర ఉంటే కనుక అది యూస్ చేసుకోండి దొరకకపోతే స్కిప్ చేసుకోవచ్చు नीनते अंत दू यूज दरकन नार्मल का कलमंद मंदराक रे मिक्स इधी कास्त दी को अंदक चूपन तसे उलगराक इला उ कलमंद अंडी मंदराक मंदर चटू अंदर इंटाई कदा मंदराक हेर की चाल मंचदी మందరాకులు పేస్ట్ చేసుకొని తలకి పెట్టుకుంటే హెయిర్ సాఫ్ట్ గా ఉంటుంది మంచి షైనింగ్ ఉంటుంది హెయిర్ కి సో ఈ 3 మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసుకొని ప్యాక్ వేసుకోవాలి మీ దగ్గర ఉంటే దొరికితే గుంటగలగరాకు వాడుకోండి లేకపోయినా పర్వాలేదు కలమంద మందరాకు మిక్స్ చేసి పెట్టేసుకోండి పేస్ట్ इवन्नी मिक्सी पटाली कलमंदा इला मुक्कल गा कट चेसि वेसुकोवाली तर्वात वच्चेसि मंदराकुलु वेसुकोवाली नेक्स्ट गुंटगलगराकु मोत्तं मिक्सीलो वेसेसि मेत्तनि पेस्ट ला चेसुकोंडि ఈ ప్యాక్ మా ఇంట్లో అందరం వేసుకుంటామండి మిక్సీ ఆన్ చేసుకోండి మెత్తని పేస్ట్ టిన్ పేస్ట్ వస్తుందండి గ్రీన్ కలర్ లో చూడండి ఇలా వస్తుంది పేస్ట్ మీకు గనక కాస్త థిక్గా అనిపిస్తే ఇంకో కలమంద ఇంకాస్త కలమంద వేసి కొంచెం థిన్ పేస్ట్ లా చేసుకుంటే మనకు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఇలా థిన్ పేస్ట్ లా ఉండాలి మరి గట్టిగా ఉండకూడదు మరి పల్చగా ఉండకూడదు మీరు హెయిర్ ప్యాక్ ఏ ప్యాక్ వేసుకున్నా పాత బట్టలు వేసుకోండి ఎందుకంటే ప్యాక్ అంతా అంటుతుంది కదా కాబట్టి డ్రెస్సెస్ పాడైపోతాయి సో మనం ఎప్పుడు ప్యాక్స్ వేసుకున్నా ఆయిల్ పెట్టుకున్నా కొంచెం పాత బట్టలు వేసుకోండి ఇలా చూడండి ఇలా జుట్టుకి బాగా పట్టించాలి ప్యాక్ ఇలా కుదుళ్ళకి బాగా పట్టించండి ఫేస్ వీడియోలో చూపిస్తున్నాను కదా అలా కొన్ని కొన్ని వెంట్రుకలు తీస్తూ కుదుళ్ళకంతా బాగా పట్టించండి ప్యాక్ మీకు ఈ ప్యాక్ వేసుకొని 1 అవర్ వీలైతే 2 అవర్స్ ఉండండి ఏ ప్యాక్ అయినా వేసుకుంటే అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా ఉంచేసుకొని హెయిర్ వాష్ చేసుకోండి మరి తొందరగా వాష్ చేసుకుంటే అది ఎక్కువ రిజల్ట్ ఉండదు సో అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా హెయిర్ కి ప్యాక్ వేసుకొని ఉండాలి నేనైతే ఏ ప్యాక్ అయినా 2 అవర్స్ వేసుకుంటానండి జుట్టుకి బాగా పడుతుంది మీకు నా పేరు చెప్పలేదు కదా నా పేరు వచ్చేసి భవాని అండి మా పాప పేరు ఇందుజా
మా పాప పేరు మీదే ఈ ఛానల్ రన్ చేస్తున్నాను. మీకు తెలియాలని నేను ప్యాక్ వేసుకొని మరీ చూపించాను. ఇలా జుట్టుకంతా పట్టించేయండి ప్యాక్. మీకు మరో వీడియోలో ఆయిల్ చూపిస్తానండి, హెయిర్ ఆయిల్ హెయిర్ గ్రోత్ కోసం. ఇలా హెయిర్ అంతా పట్టించేసి ఒక 1 అవర్, లేకపోతే మీ దగ్గర టైం ఉంటే కనుక 2 అవర్స్ ఉంచేసుకోండి. తర్వాత మీరు రెగ్యులర్గా ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. రకరకాల షాంపూస్ యూజ్ చేయకండి. మీరు రేపు రెగ్యులర్గా ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో అదే యూజ్ చేయండి. చూడండి తను మా పాప హెయిర్ చూడండి. నేను ఏదైతే హెయిర్ ప్యాక్ యూజ్ చేస్తానో, హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తానో, తనకి కూడా అదే యూజ్ చేస్తానండి. మా పాప 3rd క్లాస్ అండి ఇప్పుడు. చూడండి మా పాప హెయిర్. హెయిర్ వాష్ చేసుకున్నానండి. హెయిర్ వాష్ చేసుకున్నాక తలస్నానం చేశాక ఇలా ఉంటుందండి హెయిర్. మంచి షైనింగ్ వస్తుందండి, మీకు కనిపిస్తుంది కదా, జుట్టు బాగా పెరుగుతుంది, ఒత్తుగా బాగా మెరుస్తుందండి జుట్టు. ఈ హెయిర్ ప్యాక్ తప్పకుండా మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీరు మీ హెయిర్ ఎలా ఫీల్ అయ్యారో, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ ప్యాక్ ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మంచి రిజల్ట్ కోసం ఈ ప్యాక్ మంత్లీ 2 సార్లు, నెలకి 2 సార్లు యూజ్ చేయండి. కుదరకపోతే నెలకి 1 సారైనా వేసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు తెలియాలని నేను పెట్టుకొని మరీ చూపించాను వీడియోలో. ఇది మంచి న్యాచురల్ ప్యాక్ అండి, తప్పకుండా మీరు ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.